చాలా ఈజీగా టేస్టీగా మిర్చీ బజ్జీని చేస్తాను. చూడండి, ముందుగా మిరపకాయలకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మిరపకాయలను ఘాట్లు పెట్టుకున్నాక బౌల్లోకి కొంచెం చింతపండు గుజ్జు, కొంచెం వాము, కొంచెం జీలకర్ర పొడి, జీలకర్ర పొడి కొంచెం, కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్ తీసుకొని దాంట్లోకి శనగపిండి, సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం వాము, ఇవన్నీ ఒకసారి వేసి మిక్స్ చేసుకొని నీళ్ళు వేసి ఇడ్లీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. బాగా కలిసిపోయింది, ఇలా రావాలి పిండి. వేస్తే ఇలా రావాలి, కనిపిస్తుంది కదా మీకు. పిండి కలపడం అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టి మిర్చిలోకి వాము, జీలకర్ర కలిపిన మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుందాం. ఇలాగా ఈ వాము, జీలకర్ర, ఉప్పు, చింతపండు కలిపిన పెట్టడం వల్ల మంచిగా మిర్చి బజ్జీ మంచిగా వస్తుంది, మంచి టేస్టీగా వస్తుంది, అరుగుదల త్వరగా అవుతుంది. అన్నీ టఫింగ్ అయిపోయింది. ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ పోద్దాం. వేడెక్కక ఆయిల్ పోద్దాం. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కాక మిర్చి బజ్జి వేద్దాం. నూనె హీట్ ఎక్కింది లేదో చూద్దాం. హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒకటి ముంచి మిర్చి బజ్జి వేసుకుందాం. ఇట్లా ఇలా అనాలి. కదుపుదాం ఇప్పుడు నెమ్మదిగా. మిర్చి బజ్జీ అయినా తీస్తున్నాను చూడండి. ఇంక మిగతా అన్న ఎక్కువ వేసుకుందాం. Thank you.
ఈ మిర్చి బిజ్జి వాసన వస్తుంటేనే తినేవాళ్ళు అనిపిస్తుంది, అంత బాగుంటాయి టేస్టీ. వేగిపోయిన తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చాలా ఈజీగా టేస్టీగా మిర్చి బజ్జీ రెడీ. దీని కాంబినేషన్ ఉగ్గాణితో తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.